అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం. మనం చూస్తున్నాము ఈ వారమంతా ఒక కొత్త క్విజన్ లో ఉన్న చక్కటి వంటలు. మరి ఆ క్విజనే వరంగల్ కి చెందిన క్విజన్. మరి వరంగల్ వంటల్ని మనకి పరిచయం చేయడానికి సాయి జ్యోతి గారు వచ్చేసారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు జ్యోతి గారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ అండి. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. సో జ్యోతి గారు ఏం చేస్తున్నారు? నేను రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో యాజ్ ఏ సీనియర్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా చేస్తున్నాను. అండ్ కంగన్ వాటర్ డిస్ట్రిబ్యూటర్. ఏంటి మీరు రెండు చేస్తున్నారా? ఒక్క ఉద్యోగం చేయడానికి అందరికీ కష్టంగా ఉంటుంది. నేను బిజినెస్ కూడా చేస్తాను. మళ్ళీ అదంటే ఇంకిన్ని చేస్తాను. ఇంకా ఏమున్నా ఒకసారి చెప్పండి. ఎపిసోడ్ అంతా మీరు ఏం చేస్తారు? మెల్లమెల్లగా చేస్తాను. మధ్య మధ్యలో మీకు టైం ఎలా సరిపోతుంది అంటే, జనరల్ గా చాలా మంది ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుని పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకోవడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు. అలాంటిది మీరు ఇన్సూరెన్స్ అంటే అందులో వర్క్ చేస్తున్నారు, కంపెనీలో సారీస్ బిజినెస్ చేస్తున్నారు, ఇంకోటి ఏం చెప్పారు? వాటర్ కింగ్ అండ్ వాటర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. సో అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు అంత వర్క్ ఉండదు ఏమో, మీ దగ్గర ఉంటారు? ఏం లేదు, అంటే మనమే పర్సనల్ డెమోస్ ఇచ్చుకోవడము అని ఉంటుంది. ఓకే. అబ్బా మీతో చాలా మాట్లాడాలి అయితే. టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, డేని ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో మీ ఫ్యామిలీ గురించి. యా, అంటే అన్నిటికీ సపోర్ట్ మా హస్బెండ్ చేస్తారు. ఫ్యామిలీ మేము ఇద్దరు పిల్లలు. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి కిరణ్ కుమార్, హీజ్ ఇన్ బిజినెస్. బాబు సాయాభిరామ్, ఇంటర్ అయిపోయింది. పాప మహాలక్ష్మి, 10th. ఇప్పుడు ఓ ఇద్దరు పిల్లలు అంటే ఎడ్యుకేషన్ కూడా చాలా క్రూషియల్. చాలా ఇప్పుడు పీక్ అన్నమాట వాళ్ళం. కరెక్ట్, చాలా అటెన్షన్ పిల్లలకి ఇవ్వాల్సిన టైంలో మళ్ళీ మీరు ఇవన్నీ చేస్తున్నారు. సో మీ హస్బెండ్ ఎందులో వర్క్ చేస్తున్నారు? బిజినెస్ అండి, మాది బుక్ అండ్ స్టేషనరీ. ఆయనకి వేరేగా బిజినెస్ ఉందా? నేను వెయిట్ చేస్తున్నాను, ఆయన నేను కలిసి చేస్తాను అని చెప్పారు లేదా? అంటే తను సపోర్ట్ చేస్తారు అన్ని విషయాలలో నాకు. ఏ డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు కదా, అది కావాలి ఇది కావాలి అన్ని కావాలి కదా. యా, అవి ఉంటేనే మనం ఇట్లా హ్యాపీగా ఉంటాం అంతే కదా. ఓన్లీ ఇంట్లో ఉన్నాను చూసుకున్నాను అంటే కూడా కొన్ని రకాలుగా ఎకనామికల్ స్టేటస్ పెరగాలి అంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ చాలా. అలా మీ స్మైల్ తోనే మీ ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారేమో, మీరు ఇలా స్మైల్ చేసి చెప్పగానే. నిజమే అంటారా? అలా అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మరి ఈ రోజు అంటే వరంగల్ క్విజన్ పరిచయం చేస్తాను అన్నారు కదా, ఏంటి మీరు వరంగల్ అమ్మాయా? ఆహా లేదు, అత్తగారు వరంగల్. ఓకే. అయినా అలా అయినా మీరు అలా అయినా వరంగల్, అందుకే నేను వరంగల్లే కదా. హైదరాబాద్ ఆడపడుచు, వరంగల్ నల్గొండ డిస్ట్రిక్ట్ అమ్మ వాళ్ళది, నాకు పేకల్. అత్తయ్య వాళ్ళది వచ్చేసి వరంగల్. ఓకే. సో అక్కడ వంటలన్నీ అత్తయ్య నేర్చుకున్నాను. అత్తయ్యనా? అత్తయ్య. ఓకే. సో ఈ రోజు వరంగల్ వంటల్లో మా ఫస్ట్ ఏం పరిచయం చేయబోతున్నాను? వంకాయ పచ్చిపులుసు. సో మరి ఈ రోజు మన ఫస్ట్ వంట వంకాయ పచ్చిపులుసు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. వంకాయ పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో వంకాయతోని మనం చాలా రకాల వంటలు చేసుకుంటాం. అవును, వంకాయ ఈజీగా దొరికే వెజిటేబుల్. ఎస్, మీరు ఉండుతారు వంకాయని బాగా? చాలా. వంకాయ కింగ్ కదా అంతే అంటారా? యాక్చువల్లీ వంకాయని కింగ్ అంటారు కానీ నాకు పొటాటో కూడా కింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే బంగాళదుంప చాలా వంటల్లో వేసుకోవచ్చు, నాన్ వెజ్ వేసుకోవచ్చు, ఏమి లేకపోయినా బంగాళదుంపతో ఏదో కర్రీ చేసేసుకోవచ్చు. సింపుల్ గా ఎక్కువ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. అవును, యాక్చువల్లీ బంగాళదుంప కూడా కింగ్ అవ్వాలి, అప్పుడు వంకాయ క్వీన్ అవ్వాలి. సో ఇప్పుడు మనం వంకాయని ఏం చేయబోతున్నాం? వంకాయని మనం ముందుగా కాల్చుకోవాలి. కాల్చుకొని దాన్ని స్మాష్ చేసి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలపాలి. ఓకే, అంటే వంకాయ పచ్చడిలాగే? ఎస్, మనం దీన్ని వంకాయ చేసుకోవచ్చు, దోసకాయ చేసుకోవచ్చు. మనకి ఆకాకరకాయలు దొరుకుతాయి కదా, అవి కూడా స్టవ్ పైన కాల్చుకొని అది సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇవి ఏవి చేసినా కానీ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టారు, మళ్ళీ పోపా ఏంటి, నూనె అది పెట్టారు? ఎస్ ఎస్, కొంచెము ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ స్మాష్ చేశాక తర్వాత కొంచెం పోపే. ఓకే, అయితే ఫస్ట్ మీరు వంకాయని కాల్చాలి. ఇటువైపు ఆన్ చేస్తాను. ఎస్, కాల్చండి. దీనికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేయాలి. మామూలుగా మనం వంకాయ కాల్చి పచ్చడి చేసుకుంటాం కదా, దానికి అప్లై చేసుకున్నట్టేనా? స్పూన్తోని ఆయిల్ తీసుకోండి, ఒక చేతి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈవెన్గా బాగా కాదు. కానీ వంకాయ పచ్చళ్ళు కానీ మనం పెద్ద వంకాయ వాడతాము. అవును, అది కూడా బాగుంటుంది. అవైలబుల్ ఏది ఉంటే అది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ వరంగల్లో ఏంటి స్పెషల్? వరంగల్ వస్తే ఏముంటాయి అక్కడ? వరంగల్ అనగానే మనకి మెయిన్ 1000 పిల్లర్ టెంపుల్. 1000 పిల్లర్, 1000 స్తంభాల గుడి. ఓకే, చాలా. ఎక్కడ ఉంటుంది వరంగల్లో?
వరంగల్ మెయిన్ రోడ్ పైన అనుకున్నా వరంగల్ గ్రూప్ లో ఉంటుందన్నమాట. 1000 స్తంభాలు ఉన్నాయంటే ఆ గుడి ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? లేదండి, నేను వరంగల్ సరే రండి వస్తే నేను దగ్గర నుండి చూపిస్తాను. ఓ ష్యూర్, మీ దగ్గర నుండి చూపిస్తాను వచ్చేస్తాను నేను. కంపెనీ దొరికితే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. మీరు చెప్పారనుకోండి నేను తీసుకెళ్తాను. ఓకే, సో ఈ 1000 స్తంభాల టెంపుల్ చాలా పురాతనంద? అవునండి, చాలా ఇయర్స్ నాటిది. కాకతీయ కాలంలో కన్స్ట్రక్షన్ చేశారు. వరంగల్ అనగానే మనకు రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ మనకి గుర్తొస్తారు కదా, అలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ. ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. అక్కడ ఎవరైనా మనకి ఎక్కడి నుంచో వచ్చి చూస్తారు. మనం ఇక్కడుండి మనం మన దగ్గర చూడకపోతే కదా. తెలుసా, అది అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది. అవును, నాకు ఒక ఫ్రెండ్ ఉంది తిరుపతిలో అనమాట. నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంటికి జనరల్ గా ఫ్రెండ్స్ వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అంటారు బా నువ్వు ఎంత లక్కీ కదా, ఇక్కడే ఉన్నావు నువ్వు, ఎన్నిసార్లు వెళ్ళొచ్చో, నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి. వాళ్ళు అసలు వెళ్ళరు. తను అన్నది నేను వెళ్ళి 4 ఏళ్ళు అయిందన్న. అది నిజంగా కూడా మనం అనుకుంటాము, కానీ బట్ మన దగ్గర ఉన్నవి మనం చూడమన్నమాట. ఇంకొకటి భద్రకాళి టెంపుల్, చాలా అమ్మవారు చాలా చాలా మహిమా. మీరు వెళ్తూ ఉంటారా? ఇది కాలింది. ఓకే, దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక మనము దీన్ని వాటర్ లో వేసి మ్యాష్ చేసి ఓకే పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ పాన్ పెట్టేసేయండి. మనం ఇలా పోపు కేజీ పెట్టుకుందామా? ఆయిల్ వేస్తున్నాము పోపుకి. సరిపోతుంది ఆయిల్ వేడెక్కాక పోపు సాంగ్, జీరా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్ని కలిపి ఉన్నాయి. చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయ, మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత ఎండుమిర్చి, కొంచెం గార్లిక్ మనం కొంచెం స్మాష్ చేసి వేద్దాము, కరివేపాకు మెయిన్ ఇదే కదా, చాలా టేస్టీ. ఫైనల్గా కొరియాండర్. ఓ, మరి చింతపండు రసం ఎప్పుడు వేస్తాము? వేద్దాం, మనము అది కలుపుకుంటాం కదా. ఓకే, దానికి వేసేస్తాయి. ఓకే, కొన్ని మనం అలా డైరెక్ట్గా మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి. ఓకే, ఇది కూడా నేను రసం తీసి నానపెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ బిఫోర్. నానపెట్టుకుని దీన్ని గుజ్జులాగా ఆఫ్ చేసేయచ్చా? అయితే ఆఫ్ చేసేస్తాను. ఓకే, ఇదిగోండి మీరు వంకాయ పీల్ చేసి వేసుకోవడం కూడా. ఇది ఒకటి నేను అదైంది కదా, ఇంతలోపు మనం కొంచెం పీల్ తీసుకుందాం దీన్ని. సో ఇది రెడీ అయిపోయింది. పీల్ తీసాను, దీన్ని మనం ఇలా స్మాష్ చేసేసుకుందాం. ఆల్రెడీ మీరు ఒకటి పీల్ తీసుకొచ్చాను, కాల్చి పెట్టాను, లేట్ అవుతుందని. అయితే మరి మీకు టైం ఎలా సరిపోతుంది చెప్పండి, మీ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. చెప్తాను, మెయిన్ టైం మనకు కొంచెం సెట్ అవ్వాలి అంటే ఎర్లీగా లేవాలి. అంటే ఏ టైంకి లేస్తారు? 5 లేదు, చాలా మంది కదా అర్ధరాత్రి తెలుసా. అంటే మనకి పనులు, వంట కానివ్వండి, పిల్లల బ్రేక్ఫాస్ట్, బాక్స్లు. యాక్చువల్లీ 5 o'clock ఎగడం అనేది ఇట్స్ అంటే అది ఒక కరెక్ట్ పద్ధతి. అంటే మనం చెప్పుకుంటాం మన కోసం కొంచెం ఒక 15-20 మినిట్స్ ఎర్లీ టు రైజ్ మెయిన్. ఇంకొకటి అంటే నేను మెయిన్ పాటించేది ఎర్లీ టు బెడ్. ఇది స్మాష్ అయింది కదా, దీంట్లోకి మనం ఈ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని మనం
ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్ వచ్చి కొంచెం లేట్ గా మెయిన్ అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలంటే టిఫిన్ చేద్దాము ఇట్లా అంటే ఇడ్లీ దోశ ఇవన్నీ చేసి పెడితే బాగుండవు, పోనీ లేస్తారేమో పిల్లలు తొందరగా చేసి పెడదాం అంటే వాళ్ళు లేవరు. ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆఫీస్ కి వెళ్తున్నారా? ఆ వెళ్తాను. ఓకే, మార్నింగ్ 9 కి అంతా ఆఫీస్. రోజు వెళ్ళాలా? ఆ రోజు వెళ్ళాలి. ఇప్పుడు చింతపండు రసం అందులో కూడా వేసేసుకోవాలన్నా? మనకి చింతపండు రసం ఉడికించలేదు కదండి, అవసరం లేదు. పచ్చిపులుసు కదా, మనకి పచ్చిపులుసు ఇట్లా అవసరం లేదు, వేడి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫినిష్ అయింది. కొంచెం ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, ఎస్ పచ్చివే. దీనికి మెయిన్ టేస్ట్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్. లిటిల్ బిట్ పసుపు, ఇవన్నీ కూడా పచ్చిగానే వేస్తాం. పచ్చిపు దీనికి సరిపడ మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్, ఉప్పు, ఉప్పు. ఓకే, ఇవన్నీ కలుపుకొని పులుసు అన్నారు కదండి, కొంచెం వాటర్ వేయచ్చు. అదే అందుకే అంటున్నా, కొంచెం మనకి చిక్కగా అనిపిస్తే మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది రైస్ లో రైస్ కి బాగుంటుంది. వేడి వేడి రైస్ లోకి కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇప్పుడు మనం ఈ పోపు ఉంది కదా, ఇది ఆన్ చేసేద్దాం. పోపు ఎంత బాగా పెడితే అంత టేస్టీగా ఉంటుంది వంట. ఓకే, మా అమ్మ చాలా బాగా చేస్తారు వంటలు, చాలా అంటే చాలా బాగా చేస్తారు. అప్పుడప్పుడు పోపు నువ్వు పెట్టమ్మా అంటుంది మా అమ్మ, అంటే నేను పోపు బాగా పెడతానని. దీన్ని బాగా కలుపుకుందాం. ఓకేనా? రెడీ అయింది. వంకాయ సిద్ధం. ఆ స్పూన్ తీసేసండి, ఇంత వేసి డిష్ అవుట్ చేద్దాము. వంకాయ ఫ్లేవర్ ఇక్కడికి భలే వస్తుంది, వస్తుంది కదా, అది కాల్చడం వల్ల దాన్ని ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది. అంతేనా? కొత్తిమీర వేస్తారా? వేద్దాం ఫైనల్ గా గార్లిక్. ఇది వంకాయ పచ్చిపులుసు రెడీ అయింది. ఇది మామూలుగా మనం పచ్చిపులుసు అన్నాం కాబట్టి లిక్విడ్ కొంచెం ఎక్కువ లూజ్ గా ఉంటే బాగుంటుంది, కానీ నాకు కొంచెం వంకాయలు మనం ఎక్కువ వేస్తాం కదా చిక్కగా ఉంటే నాకు ఇష్టము, అందుకని నేను ఇలా చేశాను. ఎవరికైనా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా మనం కొత్తిమీరతో వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వంకాయ పచ్చిపులుసు కి కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు 1 కప్పు, వంకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2. వంకాయ పచ్చిపులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి వంకాయకి నూనె రాసి వంకాయని బాగా కాల్చుకొని పొట్టు తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. కాల్చిన వంకాయలు బౌల్లోని మ్యాష్ చేసుకుని అందులో కాస్త చింతపండు గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పోపు మిశ్రమం కూడా బౌల్లోకి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పచ్చిపులుసు రెడీ. వంకాయ పచ్చిపులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. జ్యోతిగా టేస్ట్ చేద్దామా? చేద్దామండి. మీరు చాలా సార్లు టేస్ట్ చేసిన సార్లు? చాలా సార్లు. నేనైతే వంకాయ పచ్చడి ట్రై చేశాను. అలాగే తెలంగాణలో పచ్చిపులుసు చాలా ఫేమస్, ఉల్లిపాయలు అవి వేస్ట్ చేస్తారు కదా చిన్న సాంబార్, అది టేస్ట్ చేశాను. కానీ ఇలా వంకాయని మిక్స్ చేస్తూ పచ్చిపులుసు ఫస్టే తీసుకో. వంకాయ వచ్చేటట్టు చూడండి, బాగుంటుంది. అవునా? వెతుక్కుంటాను. తెలియదు వంకాయ. పుల్ల పుల్లగా ఉంది కదా, కార కారంగా, ఉల్లిపాయలు పచ్చివి కదా. ఎస్, అదే చెప్పాను కదా, ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేస్తే మనకి ఎక్కువ టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, సో స్వీట్ అండి. సో మనం నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి దిబ్బరొట్టె చేస్తున్నాం. దిబ్బరొట్టె, దిబ్బరొట్టె అంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళు చేస్తారు కదా.
అలా అని ఏం లేదు, దిబ్బ రొట్టెని దాన్నే ఊతప్పము దాన్ని రకరకాలుగా పేర్లతో తెలంగాణ ఊతప్పం అని వింటాను. అవును, ఆంధ్ర వాళ్ళు వచ్చినప్పుడు దిబ్బ రొట్టె అంటారు, కానీ వరంగల్ సైడ్ వాళ్ళు కూడా బాగా చేస్తారు. అంటే ఒకప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవారు, ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు, పేర్లు మారాయి అంతే. సో ఎప్పుడైతే ఈ బైఫర్కేషన్ జరిగిందో అప్పటి నుంచి మేము ఇలా అంటాం, మేము ఇలా ఇలా అంటాము. బట్ అలా జరిగినాక కూడా ఇంకా అంటే ఐ మీన్ ఫ్రెండ్స్ అట్లా ఎక్కువ, ఇప్పుడు మాత్రమే వాళ్ళు వీళ్ళనే తేడాలు స్టేట్ పాలిటిక్స్ వైజ్ మారలేదు. అదే చెప్తాను, ఎన్ని తెలంగాణ సంబంధాలు ఆంధ్ర వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు అలాంటివి ఏమీ లేవు. యాక్చువల్లీ మనుషుల మనసుల్లో ఏమి లేవు, జస్ట్ ఆ బోర్డర్ దగ్గర ఏవో జరుగుతున్నాయి, మనకు సంబంధం లేదు. ఓకే, అంటే అది పొలిటికల్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి నెక్స్ట్ వంట దిబ్బ రొట్టి ఎలా తయారు చేసుకోవాలి, వరంగల్ వాళ్ళు ఎలా తయారు చేస్తారు, ఇప్పుడు చూసేద్దాం. దిబ్బ రొట్టెకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో దిబ్బ రొట్టి మామూలుగా మనకి ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కదా. అవునండి. ఓకే, సో మిక్సీ జార్ ఇచ్చేయమంటారా? దీనికి పానకం కూడా పెట్టుకొని తింటారు. అప్పుడు దాన్ని ప్యాన్ కేక్ అంటారు, ఇప్పుడు ప్యాన్ కేక్ అంటున్నారు, అప్పుడు దిబ్బ రొట్టె అనేవాళ్ళు. వేయరు కదా, మిక్సీ చేస్తారు, అది కూడా మిక్సీ చేస్తారా? ఓకే, జనరల్గా కొంచెం అంటే కలుపుతారు. యాక్చువల్గా కలపడం అంటే ఇది కొంచెం మిక్సీ అయ్యాక లాస్ట్ ఫైనల్గా తీసేటప్పుడు ఒక్కసారి జస్ట్ ఇలా వేస్తే కలిసిపోతుంది అనేసి. అయిపోయిందండి, ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఈ రవ వేస్తాను అన్నారు కదా, ఎస్, ఇదిగోండి తీసుకో. జస్ట్ వన్ టైం ఇట్లా వేసేసి మనం బాగా బ్లెండ్ అవుతుంది. అంతే అంతే అంతే. ఇది నానపెట్టిన రవ్వ అండి. రవ్వని మనం ఒక్కసారి దీంట్లో జస్ట్ ఇలా అంతే చాలు. ఇది మిక్సీ అయిపోయింది, దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. దిబ్బ రొట్టె కాబట్టి కొంచెం గట్టిగానే చేసుకుంటాం. అవునవును, మరి మనము దోశకి బ్యాటర్ చేసినట్టు కాకుండా స్టవ్ ఆన్ చేస్తాము. చేసేసేయండి. దీంట్లో కొంచెం జీరా, సాల్ట్, ఉప్పు. ఉప్పు ఈ దిబ్బ రొట్టి మనం కొంచెం థిక్ క్వాంటిటీ తీసుకుంటాం. అవును, మినపప్పు మనకి ప్రోటీన్, అది బాగా మనకి అరగాలి అంటే జీలకర్ర మనకి డైజెషన్ కి. సో చాలా మంది ఏం చేస్తారంటే జీలకర్రే కదా ఇప్పుడు లేదు కదా లేకపోతే ఎందుకు వేయడం అని వదిలేస్తాను. కంపల్సరీగా పడాలి, ఒకటి రుచిగా ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే మనకి ఈజీగా అరుగుతుంది. మా పాప అయితే డైలీ అంటే మనము మంత్లీ 1.5 kg to 1 kg ఉత్తది తినేస్తుంది డైలీ జీలకర్ర. ఎస్, ఓకే. సోంపు తిన్నట్టు, సోంపు తిన్నట్టే సేమ్ తన కంపల్సరీ అనమాట. బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత డిన్నర్ కంపల్సరీ తింటుంది. ఓకే, చక్కగా అప్పుడు డైజెషన్ కి హెల్ప్. ఎస్, వాము జీరా ఇవన్నీ బాగా పనిచేస్తాయి. మనకి ఇది ప్యాన్ హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. దిబ్బరొట్టి కొంచెం నూనె కూడా పడుతుంది. పడుతుందండి. సైడ్స్ కి రోస్ట్ అవుతుంది కదా, చాలా బాగుంటది. నేను దిబ్బ రొట్టె వేసినప్పుడు ఏం చేస్తాను అంటే ఇట్లా డీప్ గా ఉంటుంది సరే, అది అంటే చిన్న మనకి కడాయి చిన్నగా ఉండాలి, చిన్నగా ఉంటే అప్పుడు పైకి వచ్చేసి మందంగా వచ్చేస్తాయి అన్నమాట. యా, మనం ఆయిల్ ఆల్రెడీ వేసాను బట్ లైట్ గా కొంచెం. కాస్త కాలనిద్దాము. పైనుంచి పచ్చిమిర్చి వేసేసుకోండి. నేను సన్నగా తరిగి పెట్టాను.
మనకి కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మనకి జనరల్ గా అంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అవి, కానీ ఇంకా మనం కొంచెం వెరైటీగా చేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలి. క్యారెట్ తురుము అన్ని వేసుకోవచ్చు, ఏదైనా బీట్రూట్ వేసుకోవచ్చు, మన ఇష్టం ముల్లంగి వేసుకోవచ్చు. మామూలుగా మనం ట్రెడిషనల్ గా దిబ్బరొట్టి చూస్తే అసలు ఇవేమి వేయకుండా ప్లెయిన్ గా దిబ్బరొట్టి వేస్తారు. మీరు ఫస్ట్ వేసేటువంటి జీలకర్ర అలా వేసి కలిపి వేస్తారు. మూత పెడదామా అండి? పెట్టేద్దాం. ఓకే, ఇది రెండు వైపులా కాల్చాలి కదా? అవును, చూద్దామా. జ్యోతి ఆల్మోస్ట్ కాల్పోయింది, రివర్స్ చేద్దామా? చేద్దాం. చేయనా? ఎస్, బాగా కాలింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చేసేసి దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటాం. పైన చూసారా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవును రోస్ట్ అయిపోయాయి. మనం కలపకుండా పై నుంచి వేసాం అనుకోండి, ఇలా చూడడానికి కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి అన్నమాట. అదే మనం కలిపేసాం అనుకోండి, అవి లోపలికి వెళ్ళిపోతే ఏం కనిపించవు. బట్ దిబ్బ రొట్టిని మనం అలా ట్రెడిషనల్ గా చేస్తారు, ఇలా చేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది మనకి. అవి తింటా ఉంటే మనకి తగులుతా ఉంటది కారం, ఆనియన్ కారకారంగా. దిబ్బరొట్టికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దిబ్బరొట్టికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, నానబెట్టిన ఇడ్లీ రవ్వ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. దిబ్బరొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి నానబెట్టిన మినప్పప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని, ఆ తరువాత నానబెట్టిన ఇడ్లీ రవ్వ కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో జీలకర్ర ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఈ మిశ్రమంతో దిబ్బరొట్టి వేసుకొని పైనుంచి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే దిబ్బరొట్టి రెడీ. దిబ్బరొట్టికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా? చేద్దామా. దిబ్బరొట్టి స్పూన్తో తింటారా? లేదు కాబట్టి జ్యోతి గారు ఒకటే వేశారు మీరు. ఇది నాకు వేద్దామా? మీరు తినేయండి, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. ఏమైనా షేర్ అడుగుతారా? నో నో, అసలు అడగను. నేను చెప్పాను కదా సైడ్స్ కి కాలడం వల్ల ఇట్లా రోస్ట్ గా వస్తుంది. నేను అందుకే కావాలన్న సైడ్ బాగుంటుంది కదా. ఇంకా డీప్ కళాయిలో వేసామంటే మొత్తం అంతా టోటల్ గా అలాగే ఉంటుంది. ఓకే, సో మరి వ్యూస్ చూసారు కదండి, వరంగల్ వంటలు రెండు చాలా రుచిగా ఉన్నాయి. వంకాయ పచ్చి పులుసు, అలాగే దిబ్బరొట్టి. దిబ్బరొట్టి కొంచెం డిఫరెంట్ గా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసి చేస్తే భలే ఉందన్నమాట. తింటూ ఉంటే కొంచెం కారకారంగా ఆ ఉల్లిపాయలు తగులుతూ భలే ఉంది. సో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వరంగల్ వంటల్ని. ఓకే అండి, రెండు చక్కటి వంటలు మాకు పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇవాళ మన ఎపిసోడ్ లోని రెండు చక్కటి వరంగల్ వంటల్ని పరిచయం చేసాం, చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా రుచికరమైన చక్కటి మంచి మంచి వంటలతో మేమిద్దరం రెడీగా ఉంటాం. మరి రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ టేక్ కేర్, బై బై.